అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. రాజ్ కహానీ మూవీ ఎలా ఉంది? బాగుంది. యాక్చువల్లీ ఇది రిలీజియన్స్ ని కలిపి ఉన్న మూవీ టైప్ ఉంది. సో అమ్మ సెంటిమెంట్ అనేది కూడా మనకి చాలా కొత్తగా అనిపించింది అంటున్నారు. సో ఎలా ఉంది? బాగుంది. యాక్చువల్లీ అదేమంటారు, మనకి ఆ మదర్ లవ్ అనేది ఎలా ఉంటుంది, ఆ హీరో దగ్గర కానీ ఆ హీరోయిన్ దగ్గర కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పారు. హీరో సెంటిమెంటల్గా. సో మనకి హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ముగ్గురు కూడా ఒక్కటే పర్సన్ తీశారు కదా, సో కొత్తగా ఉందా అన్న డైరెక్షన్ అనేది మీకు రొటీన్ స్టోరీలో అనిపించింది? లేదు, కొత్తగా ఉంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కన్నా ఇతను చిన్న మూవీ తీస్తున్నాడు, ఫస్ట్ టైం. యాక్చువల్లీ కాన్సెప్ట్ బాగుంది. మూడు రిలీజియన్స్ పెట్టి, హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్, మూడు కాన్సెప్ట్లో వచ్చాడు కాబట్టి బాగుంది. ఐటమ్ సాంగ్స్ వచ్చాయి కదా, ఐటమ్ సాంగ్స్ బాగున్నాయా? ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అయిపోతాయా? అలా లేదు. యాక్చువల్లీ ఎప్పుడు ఐటమ్ సాంగ్స్ ఉన్నా రావడం, చిందులేయడం, ఏదేదో కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఇది కొత్తగా ఉంది. భారత్ చూపించారు దీంట్లో. తెలంగాణ స్టైల్ భారత్ ఎట్లా ఉంటుంది, నార్మల్గా తెలంగాణలో భారత్ అంటే ఇచ్చి పడేస్తారు. సో అట్లానే ఉంది మనకు కూడా. ఇక్కడ స్టోరీ అయితే కనెక్ట్ అయింది అంటారు? స్టోరీ అయితే కనెక్ట్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఒక హిందూ మతం చెప్తారు, లేదంటే ఇది చెప్తారు. బట్ వీళ్ళు త్రీ రిలీజియన్స్ చెప్పారు కదా, బాగుంది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒకరి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నాను. సినిమాకు సంబంధించి ఇంత వండర్ఫుల్ సినిమా తీయడానికి ఫస్ట్ కారణకమైన ఈ కారణానికి సంబంధించి సినిమాకి ఇంత బాగా రానికి అయితే ఒక్కరి గురించి అయితే నేను ఖచ్చితంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ కార్తికేయన్ గురించి, గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా చేయడం చాలా కష్టం. అంత కష్టంలో కూడా ఇంత మంచి సినిమా ప్రజలకు అందియడం, అంతమంది ఆదర్శాలను మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చు. కానీ చాలా బాగుందండి. సినిమాకి సంబంధించి అయితే ప్రతిదీ ఉందండి సినిమాలో. నాకు సాంగ్స్ కానీ, సాంగ్స్ అంటే నాకు గుర్తుకొచ్చింది ఒక సాంగ్ ఉందండి, భరత్ సాంగ్. అంటే మన పెళ్ళిళ్ళప్పుడు భరత్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే అల్టిమేటెడ్ భరత్ సాంగ్ కానీ, అలాగే హిందీ సాంగ్ కానీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కుల మతాలకు సంబంధించి ఒక సినిమా రావడం, ఇంత అద్భుతంగా తీయడం, అలాగే కెమెరామ్యాన్ గారు ప్రసాద్ గారు కూడా చాలా బాగా చేశారు సార్. కెమెరామ్యాన్ గారు సూపర్ సార్, అల్టిమేటెడ్. నాకు సంబంధించి అయితే ఈ సినిమా వండర్ఫుల్ అండి. ఒక మంచి స్టోరీతోటి రావడం, అదేగా మంచి సినిమా ఇవ్వడం అనేది చాలా వండర్ఫుల్ అనమాట. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏంటండి, చూసిన ప్రతి ఒక్కరు థియేటర్ నుంచి వస్తున్నప్పుడు కులమత భేదాలు, అంటే హిందూ అమ్మ సెంటిమెంట్ కూడా ఉంది కదా, అమ్మ సెంటిమెంట్తో సాంగ్ కూడా ఉందండి. చాలా బాగుంది సాంగ్ కూడా. అమ్మ సెంటిమెంట్తో సాంగ్ కానీ ఎవ్రీథింగ్, ఏదైనా టోటల్గా ఒక వండర్ఫుల్ సినిమా అని చెప్తారు కదా, వండర్ఫుల్ సినిమా. లొకేషన్స్ అయితే ఒక డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ హీరోతో చూపించడం, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక కులమత భేదాలకు సంబంధించి ఇంత మంచి సినిమా తీయడం అనేది వండర్ఫుల్. అసలు అదే అండి మెయిన్. అసలు నేను చాలా బాగుంది సినిమాకి సంబంధించి. ఒక సినిమా ఇంత బాగా హిట్ కావాలన్నా, ఇంత బాగా రావాలన్నా మెయిన్ కారణం డైరెక్టర్ గారు అండి. ఈ సినిమాకి సంబంధించి తనే యాక్టర్గా, తల డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేయడం అనేది చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ ఆర్టిస్టులతో చేపించుకున్న వర్కింగ్ కానీ, స్టైల్ అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డిఫరెంట్గా చూపించడం, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్లో చూపించడం అనేది వండర్ఫుల్ అండి. నిజంగా సినిమాలలో ఇంత మంచి సినిమాలు, ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా అంటే ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పొచ్చు. ఇస్ నెంబర్ వన్ అండి, నెంబర్ వన్ అని చెప్పొచ్చు. సినిమాకి సంబంధించి సాంగ్స్ కానీ, సెంటిమెంట్ సాంగ్ కానీ, అలాగే హిందీ సాంగ్స్ కానీ, భరత్ సాంగ్ అంటే వండర్ఫుల్. నిజంగా తెలంగాణ కల్చర్లో భరత్ సాంగ్ అంటే వండర్ఫుల్ అనుకోవచ్చు. కానీ ఎవరైనా సినిమా చూస్తుంటే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయరండి. అదొక లెవెల్ పీక్స్కి తీసుకెళ్తా అంటారు కదా, సినిమా ఒక పీక్స్కి తీసుకెళ్ళింది. ప్రతి ఒక్కరికి ఎలా ఉందో ఏమో కానీ నాకు మాత్రం మామూలుగా లేదు. అది గ్రూప్స్ లో అంటారు కదా, అట్లా వచ్చేసింది అన్నమాట. బాగుంది. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి రాజ్ కహానీ. రాజ్ కహానీ ఏంటి, అసలు కహానీ ఏందో అని ఫస్ట్ లో అనుకున్నాను అనమాట. ఈ మూవీకి రావడం కన్నా ముందు చిన్న చిన్న సినిమాలు ఏం చూస్తాం అనుకున్నా, కానీ ఇచ్చి పడేసిండ్రు కొత్త డైరెక్షన్ కానీ అంతా కూడా. నేను కొత్త డైరెక్షన్లో ఎలా ఉంటుంది మూవీ అనుకుని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత బాగా అంటే అంత బాగా తీశారు. అసలు ఒక్కొక్క సీన్ ఉంది అందులో, హీరోయిన్ మళ్ళీ వచ్చి హీరోని, అంటే ఆల్రెడీ మనం బ్రేకప్, మనమే చూడండి బ్రేకప్ అయితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అలాంటిది హీరోయిన్ తల్లి లాంటి తల్లి అందరికీ ఉండాలి నిజంగా. లాస్ట్లో పెళ్లి కొడుకుని చెంప మీద ఒక్కటి ఇచ్చి పెళ్లి వాళ్ళిద్దరు లవర్స్ని కలపడం ఉంది ఆ సీన్కి అయితే నిజంగా పడిపోవచ్చు ఏ అమ్మాయి అయినా. అట్లనే హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్ కాంబినేషన్ నిజంగా ఏ తల్లి అయినా సరే ముస్లిం వాళ్ళలో యాక్సెప్ట్ చేయదు. అలాంటిది ఈ సినిమాలో వాళ్ళ మదర్ అనేది చాలా బాగా యాక్సెప్ట్ చేసింది. సో మూవీ డైరెక్షన్ కానీ, హీరో కానీ, వీళ్ళ హీరోయిన్ కానీ, హీరోయిన్ అయితే చాలా క్యూట్, చబ్బీగా, మంచిగా ఉంది.
అండ్ హీరో కూడా వచ్చి పడేసిండు సినిమాని. భరత్ సాంగ్ అసలు తెలంగాణ భరత్ని దింపేసినారు. మళ్ళీ మళ్ళీ ఎట్లాంటి భరత్లు చేసుకోవాలా, పెళ్ళి అంటే కూడా ఇచ్చి పడేసేయాలా, అంత బాగా తీసినారు. అండ్ హీరోయిన్కి పెళ్ళి అయితేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్కి ఇద్దరు కలుస్తారు, హిందీ సాంగ్లో కలుస్తారు, అదే ఒక రైల్వే స్టేషన్లో. అబ్బా సీన్ ఉంటుంది, ఉన్న గాడికి ఇచ్చి పడేసిరు కానీ అంత బాగుంది. థ్యాంక్స్ డైరెక్షన్ మనకి ఉన్న రాజ్ కార్తికేయన్ గారు, సూపర్ డైరెక్షన్ అండి. ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలని అనుకుంటున్నాను. అన్న రాజ్ కహాని అన్న, ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది ఒకటి అన్న. ఫస్ట్ హాఫ్లో ఒక భరత్ సాంగ్ ఉంటుంది అన్న, ఆ ఊర్లో వేసే స్టెప్పులు అవన్నీ ఒక్కసారి గుర్తొచ్చినాయి అన్న. ఏ సినిమాలో తీయాలన్న ఇలాంటి భరత్ సాంగ్, ఎంజాయ్మెంట్, భరత్ అంటే ఏంది, మన తెలంగాణ కల్చర్ అనేది ఏ మూవీలో చూపించారు, దీంట్లో బరాబర్ చూపించినా. ఆ హీరో అని యాక్టింగ్ ఉంటుంది అన్న, ఆ హీరో యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. ఆ తీసిన డ్యాన్స్కి, ఆ పర్ఫార్మెన్స్కి, లవ్ స్టోరీకి సూపర్ అన్న. డైరెక్షన్కి డైరెక్షన్, పొడ్డు జరుగు పొడ్డు జరుగు. హీరో మాత్రం వేరే లెవెల్ అన్న. ఒకటి ఒకటి ఏంటంటే, హిందూకి హిందీ, ముస్లింకి ముస్లిం, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నట్టు, మళ్ళీ క్రిస్టియన్స్ కూడా ఏ కులాన్ని కూడా సమానంగా చూపించి, దేన్ని తక్కువ చేయకుండా సమానంగా చూపించి మంచి సినిమా తీసిన అన్న. నాకు నచ్చింది. లాస్ట్ క్లైమాక్స్ చెప్పాలంటే వేరే లెవెల్ అన్న. అమ్మ ప్రేమ, అమ్మాయి ప్రేమ, అమ్మ ప్రేమ కావాలా, అమ్మాయి ప్రేమ కావాలా, మంచి ఎమోషన్ అయిపోయింది. ఎందుకంటే అన్న చాలా అమ్మాయిలు మోసం చేస్తుంటారు అమ్మాల కోసం, వాళ్ళని వేరే అంటే ఒక అబ్బాయిని వాడుకొని వదిలేసి వేడుంది పెళ్లి చేసుకుంటారు. అట్లా చాలా అంటే సింగిల్ వాళ్ళు బాగా తెలుస్తుంది. కానీ మూవీలో నాకు నచ్చింది, మంచిగా నచ్చింది ఏంటంటే అమ్మాయి అమ్మ కోసం, అంటే వాళ్ళ అమ్మ ప్రేమ కోసం అమ్మాయి ఏమో అతన్ని పెళ్లి చేసుకుంటుంది, హీరో ఏమో వాళ్ళ అమ్మ బాగుండాలి, వీళ్ళ ఫ్యామిలీ బాగుండాలి తీసింది. మంచి సినిమా, మంచి కల్చర్ మూవీ అన్న, నాకు చాలా నచ్చింది అన్న. చాలా లాస్ట్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ అన్న, సూపర్ ఉందన్న. రాజ్ కహానీ నిజంగా సినిమా చూసుకుంటే చాలా సినిమాల్లో ఒక్కొక్కరు వేరే వేరే, ప్రొడ్యూసర్, హీరో, యాక్టర్, డైరెక్టర్ మొత్తం అందరూ వేరే. కానీ ఇందులో మాత్రం యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మొత్తం మూడు ఒక అతనే చేశారు. అదైతే మామూలు ఎక్సలెంట్. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మెయిన్ ఇందులో మాత్రం ఒక సాంగ్ అయితే ఉంటుంది మాస్ సాంగ్, అదైతే ఎరగొట్టారు సార్ మీరైతే మామూలుగా లేదు. ఎక్కడికెక్కడైతే ఎక్కడ డౌన్ అన్నది అయితే లేదు మూవీ. ఇందులో స్టోరీ విషయానికి వస్తే మాత్రం ఫుల్ లవ్ స్టోరీ. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి, కానీ లాస్ట్ చివరికి వచ్చేటప్పటికేమో క్రిస్టియన్స్ ఒక సాంగ్ ఒకటి. అంటే ఏ దేవుణ్ణి మనకైతే తక్కువ అయితే చేయలేదు ఇందులో. ఎక్కడికెక్కడ కరెక్టే లేవులుగానే వెళ్ళారు. మతం లేదు, గీతం లేదు, ఏదో పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి కదా నిజంగా, అలాగే ఈ సినిమాలో మాత్రం చాలా పెద్ద అద్దాలు అయితే ఉన్నాయి. కానీ లాస్ట్ చివరికి వచ్చేటప్పుడు మాత్రం ఎవరిని తక్కువ అయితే చేయలేదు. ఎందుకంటే ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయి, వీళ్ళిద్దరిలోని కాంబినేషన్ అయితే లవ్, అందులో మళ్ళీ ఒక ఎఫైర్ కింద అయితే నడడం అయితే జరిగింది. అదైతే ఎక్సలెంట్ ఇండియా స్టోరీ. మీరు కూడా మీరు ఒక్కసారి వచ్చి చూస్తే కనుక రాజ్ కహాని అందరికీ ఎక్కేస్తారు. చాలా బాగున్నది, ద బెస్ట్ లవ్ స్టోరీ. అండ్ అంటే ప్రతి ఇందులో చాలా మీనింగ్స్ అయితే ఉన్నాయి. ఏంటి, ఒక క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా, నేను ఒక దేవుల్ని గట్టి ఇవి గట్టి చూసుకోకుండా ఎంత మంచి కంటెంట్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు మీరు ఒక్కసారి వచ్చి చూస్తే కనుక అదిరిపోద్ది. కానీ లాస్ట్ ఒక సాంగ్ అయితే ఉంటుంది, అది హిందీ సాంగ్. అదైతే సరి కొత్తగా ఉన్నది, అంటే చాలా సాంగ్స్ అయితే వస్తాయి హిందీలోని, ఎన్నో చాలా పెద్ద పెద్ద సాంగ్స్ కూడా వస్తాయి. కానీ ఇందులో మాత్రం చిన్న సినిమా అయినా సరే లాస్ట్ సాంగ్ మాత్రం క్లైమాక్స్ సాంగ్ అదిరిపోయింది. ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే అందరికీ ఎక్కేసే సూపర్. రాజ్ కహాని బ్రో, మామూలుగా చెప్పలేదు స్టోరీ సినిమాలో, ఆయన స్టోరీనే వేరే వాళ్ళ స్టోరీలా చించేశాడు. థియేటర్లో చూస్తుండే బ్రో, అమ్మాయిలు ఎప్పుడు ఇంతేనా బ్రో, సిన్సియర్గా లవ్ చేస్తే ఖచ్చితంగా మోసం చేస్తున్నారు బ్రో. మోసం చేసి బాధపడుతూనే ఉన్నారు మన వాళ్ళు, మళ్ళీ అలానే పడుతూనే ఉన్నారు, ఏం మారట్లేదు. అదే ఫీల్ అవుతుంది బ్రో నేనైతే. ఇప్పటికన్నా ఒక మంచి సినిమా అబ్బాయి మోసం చేసే సినిమా తీయండి బాస్. ఈ సినిమాలో ఇలాగే ఉందన్న, చాలా బాగుంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, చిన్న చిన్న సీక్వెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళ ఫాదర్ అయితే అమ్మాయిని మోసం చేస్తాడు. కానీ ఆ అమ్మాయి తర్వాత తెలుసుకుంటుంది, అమ్మాయి కూడా అనుకుంటుంది అరే మా డాడీ మంచి లైఫ్ ఇచ్చారు నాకు అని. కానీ మనం ప్రేమించిన వ్యక్తితో మన లైఫ్ ఉంటే చాలా బాగుంటుంది అని ఈ సినిమాలో చూపించారన్న. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి. దీంట్లో అన్ని రిలీజన్స్కి న్యాయం చేశారన్న, ఎక్కడ ఎలాంటి ఇది లేదు. క్రిస్టియన్ గురించి, ముస్లిం గురించి, హిందూ గురించి లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఒకరినొకరిని ప్రేమిస్తే ఇంకొకరు ఇంకొకరిని ప్రేమిస్తారు. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వచ్చి అందరూ చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడే రాజ్ కహాని మూవీ చూసినాం. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది, ప్యూర్ లవ్ స్టోరీ. అది వచ్చేసి ప్యూర్ లవ్ స్టోరీ మూవీ వచ్చేసి. దాంట్లో హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ బాగున్నాయి. హీరోయిన్ కూడా మంచిగా క్యూట్గా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ బాగుంది. ఇక మళ్ళీ లాస్ట్లో తెలుగు సినిమాలో హిందీ సాంగ్ బాగా క్లిక్ అయింది సాంగ్. సో మీకు అన్ని సాంగ్స్లలో భరత్ సాంగ్ కూడా వచ్చింది కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మనకి త్రీ రిలీజన్స్ కి గురించి సంబంధించి ఇచ్చారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. సో త్రీ రిలీజన్స్ కి కూడా ఎలాంటి వాటి ఇబ్బంది లేకుండా తీసారు. సో అలాంటి స్టోరీ కనెక్ట్ అయిందండి. హీరోయిన్ లుక్ వైజ్ గా కానీ హీరో కాంబినేషన్ ఎలా అనిపించింది? మధ్యలో లివింగ్ టుగెదర్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు, అది కరెక్ట్ అయిన స్టోరీనా? స్టోరీ బాగుంది, రొమాన్స్ కూడా బాగా తీసినాడు. రొమాన్స్ కనెక్ట్ అయింది మొత్తం క్లియర్.
బాగుంది సినిమా సెంటిమెంట్ అమ్మ సెంటిమెంట్ బాగుంది సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ కొంచెం మీకు బాగా కనెక్ట్ అయిన ఆ మూమెంట్ ఏది మూవీలో లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసినారా మరి అమ్మాయి మళ్ళీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తదని ఎక్స్పెక్ట్ అంటే ఇంకా అంతే లవ్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయి కనెక్ట్ అవడం సినిమాలో కొత్తగా బాగుంది చూసారా రాజ్ కహాని చూసానండి ఎలా అనిపిస్తుంది మూవీ బాగుందండి బాగుంది అక్కడ మనకి 3 రిలీజియన్స్ కి కల్పించారు కదా సో 3 రిలీజియన్ స్టోరీ అనేది మీకు ఎలా కనెక్ట్ అయ్యింది ఈక్వల్ గా చూపించారు కాబట్టి నాకు కనెక్ట్ అయ్యింది మీ లైఫ్ లో ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా నా లైఫ్ లో లేదు మా ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ స్టోరీలో ఉన్నాయి మీ ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ స్టోరీలో ఉందా మీరు లవ్ లో ఉన్నారు ఇప్పుడు లేదు లేదు లేదండి నేను సింగిలే మీరు సింగిలే సో సింగిల్ అనే వాళ్ళకి మూవీ ఎలా ఉంది మరి కనెక్ట్ అవుతుంది ఈజీగా ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా దాన్ని లైక్ మళ్ళా క్రియేటివ్ మీద కాన్సంట్రేషన్ చేసుకోవాలి ఈజీగా ఒక ఐడియా వస్తుంది మళ్ళీ హీరోయిన్ హీరో దగ్గరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేశాను అలాగే వాళ్ళు లైక్ విడిపోతారు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మాక్సిమం అలాగే జరిగింది కదా ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది కొత్తది సో కొత్త తరంలో కూడా మీకు ఎలా కనిపించింది మూవీ అన్ని బాగానే చూపించారు నో ఇష్యూస్ అన్ని బాగానే చూపించారు సాంగ్ ఎలా అనిపించింది భరత్ సాంగ్ ఆ బాగా అనిపించింది అంటే యాక్చువల్లీ నేను తెలంగాణ కాదు సో అలా చేస్తాను ఒక ఐడియాలో వస్తుంది సినిమా గురించి చాలా బాగుంది అబ్బాయి చాలా బాగా చేశాడు హీరో ఇంకా చాలా డెవలప్ కావాలి అబ్బాయి హీరో చాలా బాగా చేశారు బాగుంది బాగుంది సూపర్ బాగుంది బాగుంది సినిమా చూడొచ్చు ఒకసారి చూడొచ్చు బాగుంది రండి రండి బాగుంది సినిమా గురించి బాగుంది ఏం నచ్చింది సినిమా సినిమాలు ఇద్దరు ఉన్న రిలేషన్ మా బావగారి కొడుకేమో డైరెక్షన్ హీరో మా తమ్ముడి మా బావమరిదేమో హీరో ప్రేమ్ కార్తిక్ బాగుంది చాలా బాగుందండి మూవీ సినిమా బాగుంది ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను బాగుంది సినిమా మదర్ సెంటిమెంట్ బాగుంది యూత్కు సందేశాత్మకంగా ఉంది తల్లి ప్రేమను చక్కగా చూపించారండి చాలా బాగుంది మూవీ సూపర్ చాలా బాగుంది సూపర్ సూపర్ యువతకు ఆదర్శం సినిమా ఇది సూపర్ బాగుంది సినిమా చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది బాగా చేశారు మూవీ చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ బాగుంది సినిమా సూపర్ మదర్ కంటెంట్ బాగుంది కొత్త డైరెక్టర్ అయినా సినిమా బాగా ఆడింది ఆడుతుంది చూడొచ్చు తొలి ప్రయత్నంలోనే బాగా ఆడింది జీవితంలోకి వచ్చేటువంటి ఒక భాగస్వామిని అమ్మ రూపంలో చూడడం అనేది కొత్త కాన్సెప్ట్ ఇది మొదటి ప్రయోగం అయినప్పటికీ కూడా కార్తికేయన్ డైలాగ్స్తో కానీ తర్వాత తన దర్శకత్వంలో కానీ నటనలో కానీ పూర్తి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా దీనిలో చూపించడం జరిగింది తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అందరూ కూడా రిసీవ్ చేసుకుంటారు కార్తికేయన్కి మరొకసారి అభినందనలు చెప్తున్నాను అమ్మకి హ్యాట్స్ ఆఫ్ సినిమా చాలా బాగుంది 100% సక్సెస్ 100 డేస్ వెరీ గుడ్ లవ్ స్టోరీ మదర్ యొక్క ప్రేమను చాలా బ్రహ్మాండంగా చూపించారు ఇందులో కార్తికేయన్కు శుభాభినందనలు వెరీ గుడ్ సక్సెస్ఫుల్ సినిమా స్టోరీ చాలా బాగుంది మూవీ అమ్మాయికి అమ్మకు తేడా ఏంటిది ప్రేమ వాల్యూ ఏంటో తెలిసింది తల్లి ప్రేమకు అమ్మాయి ప్రేమ తేడా తెలుసుకుని చాలా చాలా బాగుంది కంపల్సరీ 100% సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ ఇంత మంచి మూవీ చూపించినందుకు మాకు డైరెక్టర్స్ హీరో అందరికీ థ్యాంక్ యూ బాగుంది బాగుంది చాలా బాగుంది మేము భట్రాజులో చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుందండి అందరు తప్పక చూడగలరు ఫ్యామిలీతో వచ్చి అమ్మ సినిమా ఎట్లుంది చాలా బాగుంది ఓకే సూపర్ సెంటిమెంట్ బాగుంది
సూపర్ సూపర్ ఉంది చాలా. అమ్మాయి సెంటిమెంట్, అమ్మాయి సెంటిమెంట్ సూపర్ ఉంది. అమ్మాయి సెంటిమెంట్, అమ్మాయి సెంటిమెంట్ ఎప్పుడైనా హిట్. బాగుంది, సూపర్ బాగుంది. సెకండ్ బాగుంది, బాగుంది. చిన్న బాబు బాగున్నాడు, బాగున్నా. సూపర్ సూపర్ బాగ్ బస్టర్ మూవీ. సెకండ్ హాఫ్ బాగుంది, బాగుందన్న మూవీ. చాలా సినిమా చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ టర్నింగ్స్ కానీ తల్లి యొక్క ఆశీస్సులు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తారనే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. చాలా బాగుందండి సినిమా, వండర్ఫుల్ సక్సెస్. తెలంగాణ గడ్డ కరీంనగర్ బిడ్డ, యాక్షన్ బాగుంది. మన భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంది హీరోకు. మునుముందు ఇంకెన్నో తీయాలని మేము అందరం ఆశిస్తున్నాం. భగవంతుని కృప అతని కార్తికేయ రాజు మీద పడాలని మేము ఆశిస్తున్నాం. చాలా చక్కగా ఉన్నది ఫిలిము, ఆసక్తికరంగా ఉన్నది. సంతోషం, బాగుందండి. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కంటే చాలా బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ ఫుల్ టేకింగ్. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా చేశారు యాక్షన్ సీన్స్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. సినిమా చాలా బాగుంది అండ్ సెంటిమెంట్ కూడా చాలా చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది, ఎలా ఉంది? బాగుంది. మూవీ చాలా బాగుంది అంటే ఇందులో అన్ని కులాల వాళ్ళని కలిపి అట్లా తీయడం అనేది చాలా బాగుంది. అందరం ఒకటే అనేది లో కూడా ఈ మూవీలో చెప్పడం జరిగింది. మా రాజ్ కహానియే ఈ ప్రేమ్ కహాని చాలా బాగుంది. థ్యాంక్ యూ.